నా ప్రియాతి ప్రియమైన నెక్స్మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ మిత్రులారా ఈరోజు మన ఎడ్యుకేషన్ సెషన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీ ప్రశ్నలు మా సమాధానాలు ఎవరికి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు హ్యాండ్ రేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు ఆన్సర్ తీసుకోవచ్చు ఆ తర్వాత ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చు ఎడ్యుకేట్ చేయొచ్చు నెక్స్ట్ మనీలో వాళ్లకు జరిగినటువంటి అద్భుతం వాళ్ళు పంచుకోవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ ఎవరికి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎడ్యుకేషన్కి వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా హ్యాండ్ రేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ సార్ నా వాయిస్ వినిపిస్తున్న వాళ్ళందరూ ఒకసారి హ్యాండ్ రేజ్ చేయండి ఎస్ 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 నో ప్రాబ్లం రైట్ ఫ్రెండ్స్ నేను ఒక్కసారి లోవర్ హ్యాండ్ చేస్తానండి లోవర్ హ్యాండ్ చేస్తాను ప్లీజ్ స్టాప్ 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 ప్లీజ్ స్టాప్ ప్లీజ్ స్టాప్ ప్లీజ్ స్టాప్ ప్లీజ్ స్టాప్ ప్లీజ్ స్టాప్ ఇప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీ హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్ నేను అన్మ్యూట్ చేస్తాను మీరు మాట్లాడచ్చు Anyone? Any question? ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ సిస్టంలో ఇంటి దగ్గర కూర్చొని రిటైర్మెంట్ కావచ్చు ఇన్కమ్ కావచ్చు ప్యాసివ్ కావచ్చు ప్రతిదీ సాధ్యం ఉంది ఇక్కడ సో దాంట్లో భాగంగా మనము ప్రతి సోమవారము సైన్ అప్ ఎడ్యుకేషన్ మంగళవారం రోజు ప్రీమియం ఎడ్యుకేషన్ బుధవారం రోజు ఐఎంపిఎస్ నెఫ్ట్ ఎడ్యుకేషన్ గురువారం రోజు నెక్స్ట్ షాపీ ఎడ్యుకేషన్ ఫ్రైడే రోజు డిసిప్లిన్ ఎడ్యుకేషన్ క్రమశిక్షణ ఏదైనా ఉంటే మనం సక్సెస్ అవుతాం ఆ తర్వాత సాటర్డే రోజు సోషల్ మీడియా ద్వారా డిజిటల్ ఎడ్యుకేషన్ సండే రోజు క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ అండ్ సీనియర్స్ ఎక్స్పీరియన్స్ సో ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎవరైనా ఎంకరేజ్ చేయొచ్చండి గతంలో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అంటే ఓన్లీ అటెండ్ అయిన వాళ్ళకు మాత్రమే మేము పర్మిషన్ ఇచ్చేవాళ్ళం బట్ ఇక్కడ ఎవరైనా కూడా మీరు హ్యాండ్ రేజ్ చేయొచ్చు దానికి మేము గైడ్ చేస్తాం ఎనీవన్ ఓకే ఫ్రెండ్స్ ఎవరికి క్వశ్చన్స్ లేవు కాబట్టి ఇక మనము సీనియర్స్ ఎక్స్పీరియన్స్ తీసుకుందాం ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి అనుకున్న వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయొచ్చు ఓకే వేముల వెంకటేశ్వర్ సార్ నేను అన్మ్యూట్ చేశానండి వేముల వెంకటేశ్వర్ సార్ వెల్కమ్ సార్ గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర్లు వేముల మాచర్ల మా అప్పులైన ప్రతాప్ రాజు గారు గోల్డ్ అప్పులైన జిఎస్టీ ఫౌండర్ జారీ గారు గురువు గారు ఈరోజు మే 9 నేటికి చారీ గారు చెప్తా 4 సంవత్సరాల బేబీ నెక్స్ట్ మనీ అంటారు నేను వచ్చాక 5 నెలలు పూర్తి చేసుకున్న బేబీని
ఈ 5 నెలల 150 రోజుల్లో ఒక్క రోజు కూడా క్లాస్ మిస్ కాకుండా ఎడ్యుకేషన్ అంటే చిన్నప్పుడు నష్టపోయినా అని దీంట్లో బూడ్చుకోవాలని కసి కోరిక తోటి ప్రతి రోజు కూడా జర్నీలో ఉన్నా వేరే చోటకపోయినా ఎక్కడైపోయినా క్లాస్ మిస్ కాకుండా చారి గారి క్లాసులు కానీ ఈ మధ్య హిందీ క్లాసులు కూడా మిస్ కాకుండా కంటిన్యూగా అటెండ్ అవుతున్నా. ఆ ఎడ్యుకేషన్లో ఉన్న ఒక పాజిటివ్నెస్ మనం ఒక్కరోజు రాకపోయినా దాంట్లో ఎక్కడో వెనకబడ్డట్టు మనకి అనిపిస్తుంది. మా బ్రదరు చిన్నప్పుడు చెప్పేవాడు, మా ఫాదరు పోతే మా బ్రదరు చెస్ అంతా బాధ్యత నాదే అయితే చిన్నతనం నుంచి కలిసే పెరిగి కలిసే ఉన్నాం కాబట్టి ఇంజనీరింగ్ అయిపోయి వచ్చిన కొత్తల్లో 90s చిన్నగా ట్యూషన్స్ అనేటప్పుడు కాలేజీకి డెసిషన్ ఒకటి తీసుకున్నాం, అందరు చేసే పనులు మనం చేయలేము అన్నా మనం చేసే పని అందరు చేయలేరు అనేవాడు ఒకటి. 150 రోజులు క్లాసులు అనేది అందరు చేసే పని కాదు. ఇలా అంటే ఎగ్జాంపుల్గా కొన్ని పనులు అనేది కొందరే చేయగలరు. చారి గారు ప్రతిరోజు మనకి హిందీలో వచ్చిన దానికి అప్డేట్ చేసుకుంటూ కూడా ఫస్ట్లో ఈ 5 నెలల్లో నేను చాలా మార్పులు గమనించా. ఆయనే క్రమశిక్షణ పెట్టి ఆయనే క్లాసులను తీసేసినారు, ఆయనే మళ్ళీ కనికరించి క్లాసులకి అందరినీ తప్పులు చేస్తున్నా మార్కులు సరిగ్గా అయిపోయినా జన్నని పెట్టి దాన్ని అంత క్రమశిక్షణ వచ్చేస్తున్నా. ఇంత కష్టపడి ఇంత రకంగా కృషి చేస్తున్న చారి గారి క్లాసులకి మనందరం కలిసి ఎందుకు మనుషుల్ని కుదిసిరాలేకపోతున్న నాకు ఒక ఆవేదన అనేది ఫస్ట్ నుంచి తపన ఉన్నది. నేను ట్రై చేస్తూనే ఉన్నా కానీ ఇప్పుడు ఈ కోవిడ్ది లాక్డౌన్ క్యాష్ చేసుకుందామని కొద్ది ఎక్కువ మంది మాట్లాడుతుంటే ఏరా నీకు ఇంక పిచ్చి పెట్టిందా ఏంది, నీ నెక్స్ట్ మనీ నేను ఇప్పుడు జనం అంతా ప్రాణాలు పోయి చేస్తుంటే టీవీ చూడలేదు అది చూడలేదు చూడలేదు టీవీలు చూసే కొంది మనం మైండ్ నెగిటివ్కే పోద్ది కానీ పాజిటివ్ రాదు. ఈ చావు కబుర్లు ఇవన్నీ మామూలు తెలుసుకోవాలా, వైద్యం గురించి తెలుసుకోవాలా, ఇమ్యూనిటీ పెంచుకోవాలా, జాగ్రత్తగా ఉండాలా, మాస్క్ కట్టుకోవాలా, హ్యాండ్ వాష్ చేసుకోవాలా, జనంలో గుంపుల్లో పోకూడదు, ఇది జాగ్రత్తగా ఉండాలి. కానీ పొద్దుగులు అదే గురించి ఆలోచించేది కంటే మనం మైండ్ సెట్ మారిపోయి మనం నెగిటివ్ పోతాం. ఎవరైతే ఆశాజీవి పాజిటివ్గా ఉంటారో వాళ్ళే మైండ్ సెట్ ఇప్పుడు జబ్బు వచ్చినా కూడా ధైర్యంగా ఉన్నోళ్ళే కోలుకుంటున్నారు. ధైర్యం కోల్పోతే అక్కడ కూడా ఏ డాక్టర్ చెప్పినా అమెరికా డాక్టర్ చెప్పినా ఇండియా డాక్టర్ చెప్పినా 4 రోజుల క్రితం జూమ్ క్లాసులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళ కోసం డాక్టర్లు ఎంతోమంది అమెరికా వాళ్ళు ఈ సలహాలని కోవిడ్ సలహాలని పెట్టి జూమ్ యాప్ క్లాస్ స్టార్ట్ చేసినారు. 8 గంటల జరుగుతున్నాయి. దానికి అంత ఫ్రీగా చేసి ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నా కానీ ఈ క్లాసులు చదువుతున్నా కానీ దాంట్లో కూడా ఫస్ట్ రోజు కాడి నుంచి 160-170 కాడికి వచ్చేయాలి, ఎక్కువ చివరికి వచ్చేయాలి 30-40 మంది ఆ టైం అయిపోయాలనుకుంటారు. అంటే చావు భయం ఉండి ఇంత ఈనాడు పేపర్లో బ్యాక్ పేజీలో ఇట్లా ఈ క్లాసు ఇట్లా జరుగుతాయని వచ్చింది. దాన్ని అందరు దాదాపు పేపర్ ఉండే కొన్ని లక్షల సర్క్యులేషన్ ఉంది. వారితో పోల్చుకుంటే మన చారి గారికి కూడా మనం 170 క్లాసుల దాకా మనం చూసినామను, ఇప్పుడు 100 మంది తగ్గకుండా మెయింటైన్ అవుతున్నాం. హిందీ వాళ్ళతో కూడా పోల్చుకుంటే మనకు బెటరే అనిపిస్తుంది. కానీ 500 కెపాసిటీ ఉన్న దీంట్లో మనం ఎంత స్ట్రెంగ్త్ పెంచితే అంత మన టీం డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికి మనం కృషి చేయాలని ప్రతి ఒక్క లీడరు ఎవరైనా సరే మనం ప్రైమ్ మెంబర్ అయిన వాళ్ళు వాళ్ళ తలుపునో ఒకళ్ళు ఇద్దరునో ముగ్గురునో నలుగురునో 5 రోజు చెప్తున్నాడు ఫ్రంట్ లైన్ 5 గురించి తీసుకున్నాం. చారి గారు రోజు మొత్తుకుంటూనే ఉండం మనకి ఎంత చెప్పి ఎంత చేసినా కానీ మనకి మనం పెంచలేకపోతున్నాం అనేది మనం ఎట్లా అనేది ఆలోచించుకొని జనాన్ని పెంచుకొని ఎడ్యుకేషన్ చేసుకుంటే దీంట్లో ప్రతిదీ పాజిటివ్ తీసుకొని టీం వర్క్ దీన్ని డెవలప్మెంట్ చేసుకొని దీన్ని మనం ఇప్పుడు ఈ మార్పులు అంతకుముందు సింగిల్ లైన్లు రోల్ అప్ వచ్చింది ప్రొడక్ట్తో సంబంధం లేని ఊకేదో అంకెల్ గారడే అన్నారు, ఇప్పుడు అంకెల్తో సంబంధం అంకెలు వస్తాయి
అసలు చరి గారు చెప్తారు నాకు ఏం సంబంధం లేకుండా సిల్వర్ గోల్డ్ ఇవన్నీ రాయల్టీలతో సంబంధం లేకుండా మనకు 178 కోట్లు చార్ట్ ఉంది, నేను 2 కోట్లు కాదు, నేను 178 కోట్లు సంపాదించా, నా స్కెచ్ని వేసుకున్నాను, 400 మంది అయినారు ఇప్పుడు 4వ లెవెల్లో నేను లెక్క ప్రకారం పోతున్నాను అంటారు. ఆయన లెక్క ప్రకారం ఆయన సంపాదించాలంటే మనందరం సంపాదిస్తేనే ఆయనకి 178 కోట్లు వచ్చేది, మనం కూడా ఆ లెవెల్కి పోవాలి. మనకి మన కింద శారీ గారి కిందనే మనం ఉన్నాం కాబట్టి మనందరికి టీం పెరిగితేనే ఆయనకి పెరిగేది అక్కడ. అందుకని అందరూ కలిసి సమిష్టి కృషి ఇది. నిన్న కూడా చెప్పాను కింద వాళ్ళు పైకి వస్తే మనం పైకి వచ్చినట్టే. రియల్ ఎస్టేట్లో పక్కనోడు వెంచర్లో డెవలప్మెంట్ పెద్ద బిల్డింగ్ ఇండస్ట్రీ పడితే అవుటర్ రింగ్ రోడ్డు వస్తే ఇతరుడు పెరుగుద్ది, మనం సంతోషపడాలి. అట్నే కింద దీంట్లో పూర్తిగా ఎవరైతే డెవలప్మెంట్ అవుతారో దాని నుంచి మనం పై చారీ గారు కానీ పైన డైమండ్ సుభాష్ చంద్ర గారు ఎవరైనా సరే డెవలప్మెంట్ కావాలంటే కింద వచ్చే వాళ్ళందరూ న్యూ జనరేషన్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. 4 సంవత్సరాల్లో 30 లక్షల మంది మెంబర్స్ దాటారు ఇప్పటికీ డౌన్లోడ్ చేసిన వాళ్ళు. ఇక ప్రొడక్ట్ ఆయుర్వేద ప్రొడక్ట్ ఇవన్నీ గోయంక బయట మార్కెట్ కంటే మనకు అమెజాన్ కంటే తక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం ఎక్కువ దీన్ని బేస్ చేసుకొని రాత్రి చెప్పారు చారీ గారు 3 నెలలు పట్టుద్ది మనకు అర్థమయ్యాక ఈ ప్రొడక్ట్ ఇదంతా లోతు బాతులు అన్నారు. వాస్తవం 3 నెలలు పట్టినాయి, 4 నెలలు పట్టినాయి. మనం తెలుసుకొని బీబీలు కొనుక్కొని చేసుకుంటే అసలు 1700 రూపాయలు 1770 రూపాయలతోటి కోట్లు సంపాదించే వ్యాపారం ప్రపంచం కాదు, ఎక్కడా లేదు, ఏ లోకంలో కూడా లేదు వాస్తవంగా. అలాంటిది దాంట్లో మనం ఉన్నందుకు మన ఈ మధ్య స్వాతి గారు చెప్పినట్టు భారతదేశ యాప్ ఇది, ఇండియన్ యాప్లో మనం పనిచేస్తున్నాం. ఎక్కడ ఎవరు ఫారెన్ ఇన్వెస్టర్స్ లేరు, ఎవరికి సంబంధం లేదు. మన ఇండియా వాళ్ళు డెవలప్మెంట్ చేసిన దాంట్లో ఇన్ని రకాలుగా ఒక ప్రైవేటు ఏ నెట్వర్క్ అయినా వాళ్ళ కంపెనీ వాళ్ళ దాంట్లో ఉన్న ప్రొడక్ట్ తోటే వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు. మనం అన్ని కంపెనీలు ప్రొడక్ట్ ఎన్నో నెట్వర్క్ కంపెనీలు వస్తువులు మనం అమ్ముతున్నాం, ఎన్నో సర్వీసులు ఇస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన 10 రకాల దాంట్లో మనల్ని కూడా ఇచ్చారు. గ్యాస్ కానీ కరెంటు బిల్లు కానీ మున్సిపల్ ట్యాక్స్ కూడా చాలా చాట్లు తీసుకుంటున్నాం, కొన్ని చాట్లు లేకపోయినా ఎన్ని ఫీచర్లు ఇంకా వస్తే మనది డెవలప్మెంట్ ఇంకా అని చారీ గారు ఎన్నోసార్లు చెప్పారు. దీంట్లో మనకి మనం రావటం అనేది పూర్వజన్మ సుకృతం కింద లెక్క. దీన్ని డెవలప్మెంట్ చేసుకొని దీన్ని పాజిటివ్ తీసుకొని ఈ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేసుకుంటా మనం ముందు సాగితే ఎంతైనా డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంది. నమ్మలేని నిజాలు దీంట్లో ఉన్నవి. ఆ నమ్మలేని నిజాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పాజిటివ్ పాజిటివ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ప్రతిరోజు క్లాస్కి మనం మనం వచ్చే మనతో పాటు మనం మెంబర్స్ని పెంచుకునే విధానం చూసుకోవాలి. నేను ఇంత పాజిటివ్గా రావటం మాట ప్రతిరోజు చారీ గారి క్లాస్ అంటూ నాకు కాన్ఫిడెన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నది. అది నేను ఎవరికి 10 మందికి సబ్జెక్టు చెప్పకుండా ఈ వీడియోలు ఈ క్లాసులు ఉపయోగించుకొని నా టీం డెవలప్మెంట్ చేసుకుంటానని సభాముఖంగా తెలియపరుస్తున్నా. నేను పూర్తి స్థాయిలో నాకు ఎడ్యుకేషన్ తక్కువ కాబట్టి చారీ గారి లాగా ప్రతాప్ రాజు లాగా నేను చెప్పలేను వాస్తవంగా. ఇన్ కేస్ చెప్పినా కానీ సొంత వాళ్ళు చెప్పిన దానికి తెలిసిన వాళ్ళు చెప్పిన దానికను పై అప్ లీడర్ చెప్పిన దానికి మైండ్ సెట్లో ఒక కస్టమర్కి తేడా ఉంటుంది. ఆ తేడాని అది ఒక మానవ వనరుల మెంటాలిటీని బట్టి ఎప్పుడైనా సరే ఒక మన డౌన్ లైన్ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మనతో మాట్లాడిస్తారు. అట్లా పైది ఇప్పుడు మనకి ఇవాళ ఈ వీడియోలు నెట్వర్క్ ప్రతిరోజు మీటింగ్ జరగటం ఇవన్నీ ఉన్నాయి. ఇదివరకు అంటే ఎక్కడికో పోవాలో మీటింగ్ తీసుకోవాలని టైం చేసి ఫోన్ అయ్యా మీరు అయ్యా మీటింగ్ అడిగిన ఆయన కోసం బయట ఎదురు చూడాలా వెల్కమ్ చెప్పాలి ఇవన్నీ ఉండేయాలి. ఏంది జూమ్లో వస్తే వచ్చినది ఇంకో సాయంత్రం రాలేకపోతే ఇవాళ రాలేకపోయినా సీడీ పంపిస్తున్నది వినాయ కాస్త అని చెప్పి అంత కాకపోతే ఆయన వాట్సాప్లో లైవ్లో వచ్చి ఇది పెడుతున్నా అని చెప్పి ఫోన్లో ఆన్ చేసి ఇది వినాయ అని చెప్పి చేసే స్టేజ్ కూడా ఉంది. ఇవాళ ఇన్ని అవకాశాలు ఇంత వచ్చింది కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మనకి స్వాతి గారు కూడా ఈ సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్లో ఇవన్నీ చెప్తుండ్రు. మనకు పూర్తి స్థాయిలో అర్థం కాకపోయినా కానీ ఈ జనరేషన్కి కొత్త వాళ్ళ కంటే బాగా తెలుసు, పాత జనరేషన్ వాళ్ళకి కొంత ఉపయోగం ఉంది. దాని ద్వారా కూడా కొంత సోషల్ మీడియా డెవలప్ అంటే నార్త్ వాళ్ళు అంత ఈజీగా మనకి ఇక్కడ సోషల్ మీడియాలో మన జనం రాకపోవచ్చు. వచ్చిన కాడికి వాళ్ళు ముందున్నారు కాబట్టి స్వాతి గారు 100 లైన్ పైన వేసుకుంటారు ఫ్రంట్ లైన్లో. అట్లా కొంతమంది ఉపయోగించుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుద్ది. దాని ఎడ్యుకేషన్ ఉపయోగించుకొని మనం పూర్తి స్థాయిలో దీన్ని కృషి చేస్తే 3 రోజుల్లో 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కళ్ళు డైమండ్లు అయ్యి
చారి గారి డ్రీమ్ను లక్ష మంది లక్ష రూపాయలు సంపాదించే విధానంగా దీంట్లో పోవటం ఎంతో కాలం పోదాయన్నీ మనం చూడగలమని. ప్రస్తుతానికి కరోనా కష్టంలో ఉన్నాం కాబట్టి అందరూ కూడా ఆరోగ్యం జాగ్రత్త చూసుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా, ఎక్కువ బయటికి పోకుండా ఫోన్ మీదనే చూసుకుంటా, కమ్యూనికేషన్ గ్యాప్ నిన్న చెప్తున్నా మన వాళ్ళ అప్పలరాజు వీళ్ళు ఈ ఫోన్ చేసినప్పుడు ముందు ఎట్లా ఉన్నావు ఏంది మాట్లాడుకొని తర్వాత మనం మొదలు పెట్టుకోవాలన్నట్టు ఎంతప్పటికీ మనం కరోనా గురించి ఎక్కువ వాళ్ళతోటి కూడా మాట్లాడి దాంట్లో తర్వాత మన సబ్జెక్ట్లో పోవాలి. కానీ ఇవాళ డైరెక్ట్గా నా నెక్స్ట్ మనీ ఉంది నా కోట్లు వస్తాయనంటే పిచ్చోడికి ఏదైనా చూస్తున్నారు కొంతమంది. లేక ఈ మధ్య పోయిన వారంలో రైతు గురించి చెప్పారు చరి గారు. రైతులు ఒక పంట పండియాలంటే 4-5 నెలలు కష్టపడితే కానీ పంట చేతికి రాదు. అదే ఒక రైతు వ్యవసాయం చేసేటప్పుడు నీళ్లు పడే బోరింగ్లు 300 అయిపోయి 1000 అడుగులు 1500 అడుగులు కూడా వేసి 3-4 సార్లు వేసి ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కూడా ఉండరు. అసలు మనం 1770 తోటి ఏదో మనం పెద్ద పెట్టుబడి పెట్టినట్టు మనం సాధించినట్టు నాకు ఇది రాజు రాలేదు ఇది రాలేదు ఎవరి మీద నలిగి ఆ యాప్ పనిచేయలేదు నాకు కరెంటు బిల్లు పనిచేయలేదు స్ట్రక్ అయింది నాకు డబ్బులు బ్యాంకులో రాలేదు ఇన్ని రకాలు అలిగి మనం వ్యాపారం చేయకపోతే చారీ గారు 6 లక్షలు వచ్చినాయి వాళ్ళ ఫ్రెండ్కి ఏమి రానట్టు ఉంటుంది పరిస్థితి లెక్క. పెట్టుబడి అంటే బిజినెస్. ఈ మధ్య చారీ గారు కూడా బిజినెస్ బిజినెస్ అని చెప్తుంటారు. ప్రతిదీ కూడా బిజినెస్ లాగానే మనం నెట్వర్క్ 1775 చేసినా దీన్ని 100% బిజినెస్ పూర్తి మందే బిజినెస్. మనం దీంట్లో 10 కోట్లు పెట్టినామన్న కాన్సెప్ట్లోనే మనం చేసుకుంటూ పోతే మనం సక్సెస్ అవుతాం. ఏదో 1770 అని వచ్చిందో మనం అడిగిన వాళ్ళు పెట్టినామని కాకుండా పూర్తి స్థాయిలో దీన్ని ఉపయోగించుకుంటానని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన 150 రోజులు పండుగ పూర్తి చేసుకున్న సందర్భంగా చారి గారికి ప్రతాప్ రాజు గారికి ధన్యవాదాలు చెబుతూ నేను దర్శనం విరమించున్నాను. థ్యాంక్ యూ ప్రతాప్ రాజు సార్. మన వెంకటేశ్వర్ సార్ 150 రోజులు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నందుకు మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయితే చూడండి, మీరే చెప్పారు 4 నెలల బేబీ అని చెప్పారు సార్, రైట్? అంటే నేను 18 నెలల బేబీని, రైట్ సార్? ఇప్పుడు మీరు చూడండి, స్క్రీన్ లో నేను ఓపెన్ చేసి పెట్టాను ఇక్కడ, నా అటెండెన్స్ ఫ్రంట్ లైన్ అనేది 11 మంది అండి. ఇది రాత్రి ఎప్పుడు కూడా 5 కంటే ఎక్కువనే ఉంది. అయితే మీ చిరకాల కోరిక ఏదైతే ఉందో, ఈ 18 మంత్స్ మీద అయిపోయేసరికి ఇక్కడ 11 ఉండదండి. మీది 11 ఉండదు ఫ్రంట్ లైన్, 100 ఉంటుంది మీది. అయితే దానికి మనం ఏం చేసాం? మనం రెగ్యులర్ గా వర్క్ చేసినాం కాబట్టి. ఇక్కడ చూడండి, శ్రీనివాసు కే అని ఉన్నారండి కరీంనగర్, అసలు నాకు తెలియదండి. మీ సీనియర్ మన ప్రతాప్ రాజ్ సార్ నాకు తెలియదండి. గోపీనాథ్ గారు ఆదిలాబాద్ నాకు తెలియదండి. స్వాతి అంటే మా డాటరే. కృష్ణమోహన్ గారు సూర్యాపేట నాకు తెలియదండి. సాయిబాబా గారు నాకు గతంలో కలిసి పనిచేసాము, జగన్నాథం గారు చేసాము, ప్రదీప్ గారు చేసాము. శివ గారు నాకు తెలియదండి, పేపర్ హెడ్ గారు వచ్చారు. పల్లవి గారు నాకు తెలుసండి, ప్రసాద్ గారు తెలుసు. అంటే అవుట్ ఆఫ్ 11 మందిలో 5 మంది కొత్త వాళ్ళేనండి. అంటే ఈ రెగ్యులారిటీ ఒక గొప్పతనం ఏదైతే ఉందో, నిరాశకు కూడా మనం నిరాశ కల్పించాలండి. డబ్బులు వచ్చినప్పుడు అందరు పనిచేస్తారండి, అది కాదు. డబ్బులు ఉన్నప్పుడు అందరు సంతోషంగా ఉంటారండి, అది కాదు. డబ్బులు లేనప్పుడు సంతోషంగా ఉన్నాడు గొప్పవాడు. సో ఫ్రంట్ లైన్ పెంచండి 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 పెంచండి, అంత ఒక్కటే ఆలోచన చేయండి. ఈచ్ వన్ టీచ్ ఫై తప్ప ప్రాబ్లం ఇక్కడ లేదు. చాలా మంది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే స్విచ్ ఆఫ్ అయిపోతారు సార్. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు అతను ఒకడే ఉంటాడు, తర్వాత నేను చెప్తే వాళ్ళు రావట్లేదు కదా అని చెప్పేసేసి దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇతను స్విచ్ ఆఫ్ అయిపోతాడు. అది కాదండి, ఎవరు రాకపోయినా మనం రావడంతో ఒక రోజు గ్యారంటీ వస్తుంది. ఇది 1 పాయింట్. 2, కోవిడ్ గురించి కూడా మనం చేయాల్సింది ఈ రోజు ఏంటిది అంటే, డబ్బుల గురించి కాకుండా ఒక బ్యూటిఫుల్ ఎక్సలెంట్ హెల్త్ కు సంబంధించింది కాబట్టి మనం ప్రొడక్ట్ మనం వాడదాం. నేను వాడుతున్నా, వాళ్ళకు వాడమందాం, అంతే. అయితే ఇక్కడ మన ఆలోచన ఎలా ఉండాలి అంటే, ఒక సజెషన్ ఇచ్చినట్లే ఉండాలి తప్ప మన కోసం కాదండి. అయితే ఇందులో అందరు యాక్సెప్ట్ చేయరు వెంకటేశ్వర్ సార్. నేను చెప్పినట్లు అందరు మీలాగా 5 నెలల పండుగ చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ ఈరోజు వాళ్ళు గోల్డ్ డబుల్ గోల్డ్ కాలే కదా. కారణం ఏంటిది? ఇదే లాజిక్ అన్నమాట, రెగ్యులారిటీ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత ఇక్కడ ఒక మిత్రుడు ప్రా 6 అని చేశారు, నేను అన్మ్యూట్ చేశాను. ఫ్రెండ్స్ మీరు హ్యాండ్ రేజ్ చేశారు, మాట్లాడండి. ప్రా 6, ప్రా PRA 6, మీరు హ్యాండ్ రేజ్ చేశారు.
ప్రాగారు ఎస్ మాట్లాడండి ఫ్రెండ్స్ మీ పేరు చెప్పండి మీ ఊరు చెప్పండి మళ్ళీ మీది మ్యూట్ లోకి వెళ్ళిపోయింది దాన్నే లైట్ గా టచ్ చేయండి మీరు అన్మ్యూట్ అవుతది ఇంత ముందు అన్మ్యూట్ అవుంది అలానే టచ్ చేయండి లైట్ ఇంకా ఎవరైనా సీనియర్స్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయాలనుకుంటే ఎక్స్ ఇంకొక మిత్రుడు హ్యాండ్ రైజ్ చేశారండి ఓకే ప్రతాప్ రాజ్ సార్ ఓకే ప్రతాప్ రాజ్ సార్ నేను కోచ్ చేశానండి మీ దగ్గర అన్మ్యూట్ చేయండి ప్రతాప్ రాజ్ సార్ వెల్కమ్ సార్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ సార్ నా పేరు ప్రతాప్ రాజు ప్లేన్ సీఎం చారి గారు నేను బేసికల్గా ఒక రిటైర్డ్ ఎంప్లాయీని సో ఈరోజు ఏదైతే మా ఇమీడియట్ మా టీమ్ పార్ట్నర్ ఇప్పటిదాకా వెంకటేశ్వర్ గారు మాట్లాడారు వెంకటేశ్వర్ గారు మేమంతా కూడా ఒకేసారి ఒకే షిప్లో జర్నీ స్టార్ట్ చేసామన్నమాట అంటే 150 రోజులు ఏదైతే ఉందో మేము పూర్తి చేసాము అయితే 150 రోజుల బేబీ అయితే మాకంటే ముందు గురువు గారు 18 నెలలు వారు కూడా కంప్లీట్ చేశారు అయితే ఈ 18 నెలల ట్రావెల్లో వారు ఎంత రెగ్యులర్గా ఉన్నారో దాదాపు ఈ 5 నెలల కాలంలో ప్రతిరోజు ఈ సెమినార్లో అటెండ్ చేయడం జరిగింది ఎక్కడో జర్నీలో ఉండే తప్ప అప్పుడు కూడా వీలైనంతవరకు అది డిస్కనెక్ట్ అయ్యేంతవరకు కూడా కనెక్ట్ అయ్యే ఉంటాము సో ఎందుకనంటే ఏదైనా మనం ఏదైతే చేస్తున్నామో ఆ పనిని మనం ఇన్వాల్వ్ కాకపోతే ఎప్పుడు కూడా మనం సక్సెస్ కావు ఇది నాకు నేను నేర్చుకున్నది ఎన్నో సెమినార్లో విన్న తర్వాత అలాగే గురుగారి ద్వారా మోటివేషన్ తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మరి దీంట్లో సంపాదించాలని కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అక్కడ ఫిగర్ చూపిస్తున్నాం 5, 25, 125 ఎప్పుడైతే 10 లెవెల్స్ వెళ్తుందో 178 కోట్లు కావాలని మాత్రం బలంగా అందరి దగ్గర ఉంది మనం 178 కోట్లు సంపాదించాలంటే ఏం చేయాలనే విషయాన్ని మాత్రం మనం పక్కన పెట్టేస్తున్నాం ఈ 178 కోట్లు రావాలంటే ఈచ్ వన్ టీచ్ 5 అనేది ఏదైతే ఉందో నిజంగా ఇప్పుడు ఏదైతే గురువు గారి దగ్గర 11 మంది అటెండ్ చేశారో నా ఫ్రంట్ లైన్ నుంచి కూడా దాదాపు 6 గురు రెగ్యులర్గా 7 గురు అటెండ్ అవుతున్నారు అయితే ఇంకా యాక్చువల్లీ ఇంకా నేను ఇంకా బేబీ స్టేజ్లో ఉన్నా నిజంగా సక్సెస్ రాలేదు నేను గోల్డ్ ఎగ్జిక్యూటివ్ గోల్డ్ స్టార్ అయ్యాననేది ఏదైతే ఉందో ఇది స్టార్ పొజిషన్ అనేది ఏంటంటే నేను అనుకోవటం లేదు ముఖ్యం కావాల్సింది ఏంటంటే టీంని నడిపించగలగాలి జస్ట్ జాయిన్ అవ్వటం నెట్వర్క్ తయారు చేసినందువల్ల అదేం పెద్ద గొప్ప విషయం కాదు జాయిన్ అయిన ఎవరైతే మన టీంలో ఉన్న ఐడీస్ ఎవరైతే ఉన్నారో మన టీమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి డబ్బు వచ్చే విధంగా మనం మోటివేట్ చేసి టీంని ఏదైతే ఉందో వాళ్ళతో వర్క్ చేయించగలిగి వాళ్ళకు కూడా మనీ వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయగలిగినప్పుడే ఈ యొక్క నెట్వర్క్ మార్కెట్లో మనం సక్సెస్ అనేది ఉంటుంది అందుకే ఓవరాల్ అనాలిసిస్లో 5% పీపుల్ ఇందులో సక్సెస్ అవుతారు 95% పీపుల్ కేవలం ఇందులో వాళ్ళకి సంపాదించడానికి ఉపయోగపడతారు అయితే నేను అలా కోరుకోవడం లేదు నేను మొదటి నుంచే కూడా నా విజన్ చాలా క్లియర్గా ఉంది నేను ఏదైతే ఉందో 178 క్రోర్స్ ఏదైతే నా టార్గెట్ ఏదైతే ఉందో దాంట్లో ప్రతి ఒక్కళ్ళు నా టీంలో వాళ్ళందరూ కూడా అచీవ్ కావాలనేది నా మెయిన్ ఎయిమ్ నేను సంపాదించాలనే ఉద్దేశంతో ఎవరైతే ఇక్కడ కోరుకుంటారో తప్పనిసరిగా వాళ్ళు ఫెయిల్ అవుతారు ఇక్కడ నా టీం సక్సెస్ కావాలి నా టీం పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ కావాలని కోరుకున్నాం ఇంకొక చిన్న కరెక్షన్ ఏంటంటే మనం పాజిటివ్గా ఎప్పుడైతే ఉంటామో అన్ని పాజిటివ్గానే ఉంటాయండి ఎప్పుడైతే ప్రతి విషయాన్ని ఒక నెగిటివ్గా తీసుకుంటే అది తప్పనిసరిగా నెగిటివ్ అవుతాయి చాలామంది నేను ఇంకా మన ఇవాళ ఇక్కడ వచ్చిన నా టీంలో కావచ్చు లేకపోతే చాలామంది మిగతా టీంలో కావచ్చు సో ఇవాళ అందరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను చాలామంది చిన్న చిన్న విషయాల కోసం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఇవాళ ఎలక్ట్రికల్ బిల్ రాలేదని ఒక పెద్ద ఇష్యూగా ఆలోచన చేస్తున్నారు ఎలక్ట్రిక్ బిల్ వల్ల వచ్చే డిస్కౌంట్ పాయింట్లు మీకు ఎప్పుడు యూజ్ అవుతాయి మీ దగ్గర ఉన్న 1550 రివార్డ్ పాయింట్స్ అసలు యూజ్ చేసుకున్నారా మీరు ఈ విషయాన్ని అసలు ఎవరు కూడా ఆలోచించకుండా డిస్కౌంట్ పాయింట్ రాలేదు ఎలక్ట్రికల్ బిల్ ఇవాళ ఓపెన్ కాలేదు లేకపోతే గ్యాస్ ఇవాళ రాలేదు ఇలాంటి విషయాల కోసం మీరు వచ్చారా నేనైతే వాటి గురించి అసలు ఆలోచించట్లా ఇవాళ ఓపెన్ కాలేదనుకోండి వదిలేస్తాను దాని గురించి నేను పట్టించుకోను నేను ఆలోచించేది ఏదైతే ఉందో టీంకి ఏదైతే ఉందో మన మన గోల్ ఏంటి మన వాళ్ళకు కొత్త వాళ్ళకి మనం ఎంతమందికి ఇది సహాయం చేయగలుగుతాం ఎంతమందికి ఆపర్చునిటీ అందించగలుగుతాం అనే విషయంలో మనం ఎలాంటి సర్వీస్ చేయాలి ఇవాళ
డైరెక్ట్ గా కొత్త వాళ్ళని మనం పరిచయం చేస్తూ మన టీంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5'H' కోసం ఎంతమంది కాలేదనేది ఒక లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళని మనం ఫాలో అప్ చేసి నేను కింద లెవెల్ కూడా వెళ్తున్నాను ప్రతి ఒక్కళ్ళని కూడా మనం మోటివేట్ చేసి అంటే వాళ్ళ లక్ష్యాన్ని ఒకసారి గుర్తు చేయగలిగితే అంత టీమ్ పర్ఫార్మెన్స్ అనేది తప్పనిసరిగా ఉంటుంది మనందరికి సాధ్యం అవుతుందా అంటే ఎస్ తప్పనిసరిగా ఇది మీ బిజినెస్ అని ఫీల్ కావాలి సపోజ్ మనం ఒక షాప్ ఓపెన్ చేసాం మార్నింగ్ వచ్చి కూర్చున్నాం సాయంత్రం వరకు బిజినెస్ జరగలేదు చాలా తక్కువ బిజినెస్ ఆ రోజు ఎంత టెంప్ట్ అవుతాం నెక్స్ట్ డే ఏం చేయాలి కొత్త ఏమైనా దీంట్లో తీసుకొచ్చి పెట్టాలా అంటే అక్కడ పెట్టుబడి పెట్టి కూడా ఆ బిజినెస్ సక్సెస్ చేయడానికి నానా తాపత్రయపడి ఏదేదో కొత్తవి తీసుకొచ్చి ఆ స్టాక్ పెట్టి వాటంతని కూడా బిజినెస్ చేయడానికి కోసం కస్టమర్ని అట్రాక్ట్ చేయడం కోసం అంత పెట్టుబడి కూడా ప్రయత్నం చేస్తాం కానీ ఇక్కడ మన పెట్టుబడి ఏం లేదు మన సమయాన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం ఈ ఏదో టయాన్ని మనీగా కరెన్సీగా మార్చుకుంటున్నాం అంటే ఇక్కడ కరెన్సీ మార్చుకోవాలంటే ఏం చేయాలి టీంకి సపోర్ట్ ఇవ్వాలి నిజంగా ఇవాళ ఎవరైతే లీడర్స్ ఎవరైతే ఉన్నారో సిల్వర్ అలాగే గోల్డ్ అలాంటి వాళ్ళకి ఏదైతే ఉందో ఆల్రెడీ టీం ఉన్నారు మీకు ఏదైతే ఉందో రా మెటీరియల్ రెడీగా ఉంది దాన్ని మీ ప్రోడక్ట్గా కన్వర్ట్ చేయడం అనేది చాలా తేలిక ఎలా చేయాలనే విషయం ఆలోచిస్తే మీరు సెలెక్ట్ చేసుకోండి లీడర్స్తో మాట్లాడుతుండండి వాళ్ళ డౌన్లైన్తో కనెక్ట్ అవ్వండి మనకి జూమ్ లీడర్స్ మీట్ పెట్టుకోండి సో వాళ్ళతో మనకి ఏదైతే ఇవాళ చాలా చాలా విషయాలు నిజంగా చెప్పాలంటే టీంగా తెలియదు నేను కూడా నేను అనుకున్నాను అందరికీ తెలిసిపోతుంది నేను గ్రూప్లో పెట్టేస్తున్నాను అందరు చూస్తున్నారు అనుకున్నాను నిన్న లీడర్స్ మీట్ పెట్టడం జరిగింది జూమ్ మీట్ పెట్టాను జూమ్ మీట్లో పెడితే అసలు చాలా విషయాలు వాళ్ళు ఓపెన్ చేసి చూడటం లేదు అనే విషయం నాకు అర్థమైంది నిన్న దాదాపు ఒక 20 మెంబర్స్తో నేను జూమ్ మీటింగ్ పెట్టాను నేను ఇక్కడ నా మిత్రుడు శ్రీనివాస్ ఏదైతే నెల్లూరు నుంచి జూమ్ మీటింగ్ అరేంజ్ చేశాడు నిజంగా చెప్పాలంటే ఆయనకున్న పరిస్థితుల్లో అసలు జూమ్ మీటింగ్ అరేంజ్ చేయకూడదు మీ అందరికీ కూడా తెలుసు జస్ట్ ఒక ఈ సందర్భంలో మన శ్రీనివాస్ గుర్తు చేసాను బాధపడతాను కానీ ఇక్కడ తప్పనిసరి చెప్తున్నాను నా మిత్రుడు తన సహచరుని కోల్పోవడం జరిగింది అయినా కానీ ఈ యొక్క షార్ట్ టైంలో 13 జస్ట్ 13 డేస్లో నేను ఎప్పుడైతే మాట్లాడానో మీరు లోన్లీగా వద్దు జస్ట్ ఒక టీంతో ఇలా ఇన్వాల్వ్ అవ్వు డెఫినెట్గా నీకు మా ఆలోచన డైవర్ట్ చేస్తుంది ఆ భగవంతుడు మనకి ఆయుష్ అంతే ఇచ్చాడు నువ్వు మళ్ళీ తిరిగి కోలుకోవాలని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైతే నేను జూమ్ మీటింగ్ అరేంజ్ చేసుకోమని చెప్పానో వాళ్ళ టీంని ఇన్వాల్వ్ చేశారు వాళ్ళందరితో నేను మోటివేషన్ చాలాసేపు మా 1.5 అవర్ వాళ్ళతో కూర్చొని మాట్లాడటం జరిగింది అందరికి కూడా చాలా విషయాలు తెలియదు ఎవరైతే నేను అందరితో మాట్లాడానో రాత్రి కానీ ఈ రోజు కానీ ఎక్కువ మంది టీమ్మేట్స్ అందరూ కూడా సెమినార్లకు అటెండ్ చేసే విధంగా అలాగే కొత్త విషయాలు చాలా డిస్కస్ చేయడం జరిగింది అలాగే ఎవ్రీ వీక్ నాకు అన్ని టీమ్స్తో వివిడిగా ఇలా జూమ్ మీటింగ్స్ లీడర్స్ మీట్ పెట్టుకుంటున్నాను వీళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసి ఒక 1 మంత్లో ఉన్న ఈ మంత్ మొత్తం కూడా నేను ప్రొడక్ట్ సైడ్ అలాగనే వచ్చేసి ఏదైతే ఉన్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ బాటం వరకు కూడా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను నేను మిత్రులారా మీరు ఎవరైతే ఈ యొక్క సిస్టంలో లీడర్షిప్ ముందు తీసుకొని ఉన్నారో అలాగనే మినిమం సిల్వర్ ఆ క్యాడర్లో ఉన్నారో సార్ అంటారు మినిస్టర్ అని సీఎం అని నిజంగా సీఎం అండి మీరు మీ యొక్క టీమ్ని ఆర్ఫన్స్ చేయొద్దు నిజంగా అది మీ తప్పే ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా ఈ కాన్సెప్ట్ అర్థమై ఉండదు ఎలా రకంగా మీరు ఆ తొందరలో కొంతమంది జాయిన్ చేయొచ్చు ఎందుకంటే నేను దాదాపు 200 మంది గ్రీన్ ఐడీస్తో మాట్లాడడం జరిగింది దాంట్లో చాలా మందికి ఏదైతే ఉందో అసలు కాన్సెప్ట్ కూడా తెలియదు వాళ్ళు ఎందుకు ఆబ్లిగేషన్గా జాయిన్ అయినారు కొంతమందికి తెలియదు ఈ జూమ్ మీటింగ్ ఎలా ఉండాలో తెలియదు సో ఇవన్నీ కూడా మనం చాలా టెక్నికల్ ఈ యొక్క విషయాన్ని మనం అందరం కూడా టీంకి షేర్ చేయగలిగినప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంది ఇంతకంటే నేను తెలిసి నాకున్న ఎక్స్పీరియన్స్లో నాకు దాదాపు 14-15 ఏళ్ళు ఏదైతే నెట్వర్క్ చేశాను 14 ఏళ్ళు అక్షస్ దీని యొక్క సన్యాసం తీసుకున్నాను తర్వాత ఇవాళ ఏదైతే నెట్వర్క్లోకి వచ్చానో ఈ యొక్క ఇంతకంటే గొప్ప కాన్సెప్ట్ ఇండియాలో లేదని నేను ఘంటాపథంగా చెప్పగలను మనం ఎవరిని కూడా మోసం చేయట్లేదు 100% ఇది లీగల్ బిజినెస్ ఇది డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మీకు గోల్ ఉంటే ప్రతి ఒక్కళ్ళని మనం సక్సెస్ చేయవచ్చు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను అలాగనే నా టీంను నడిపిస్తాను అతి త్వరలో ఏదైతే ఉందో నేను అనుకున్న లక్ష్యాన్ని నా టీంను మొత్తం కూడా చేరుస్తానని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతాప్ సార్ అదేవిధంగా రాజబాబు సార్ నేను మీకు కోచ్ చేశాను మాట్లాడండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మెనీ మార్నింగ్ సార్ వెల్కమ్ సార్ నా పేరు రాజు మా యొక్క సీనియర్స్ పేరు వాసు గారు అండి వైజాగ్ గోల్డ్ లీడర్ నాకు యాక్టివ్ అప్లైనర్స్ ప్రదీప్ సార్ అండ్ చారి గారు నేను ఈ యొక్క బిజినెస్లో 1 ఇయర్ బ్యాక్ జాయిన్ అయ్యాను సార్ March 20 మరి ఈ బిజినెస్లో నేను సింగిల్గా జాయిన్ అయ్యానండి మాకు ఈ యాప్ని ఎలా ఉపయోగించుకోవాలి జూమ్ మీటింగ్లో ఎలా రావాలి కూడా నాకు అసలు తెలియని విషయం అది
అయితే మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మీరు నెట్ బ్యాలెన్స్ అంతా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో వాడుతున్నారు కదా, దీనికోసం ఒక గంట కేటాయించి వీడియో పంపుతున్నారు, వీడియో చూడండి అని చెప్పాడు మా ఫ్రెండ్ మూర్తి గారు అండి. అయితే సరే అనేసి ఆయన పంపిన వీడియో చూసిన తర్వాత నేను మార్చి 20 నా మెంబర్షిప్ తీసుకున్నాను. అయితే నేను ఇది వరకు కొన్ని మార్కెటింగ్ చేశాను, ఎందుకంటే నాకు చాలా చాలా డ్రీమ్స్ ఉన్నాయండి. నేను నా ఎడ్యుకేషన్ అయితే 10th క్లాస్ అని ఐటీ చేశానండి. నేను ఎక్కువ శాలరీ తీసుకోవడానికి నాకు పెద్ద క్వాలిఫికేషన్ లేదు, పెద్ద పెద్ద జాబులు చేయడానికి నా బ్యాక్గ్రౌండ్ లేదండి. అయితే నాకు సొంత ఇల్లు కానీ ఏమీ లేవు. అయితే ఒక నెట్వర్క్ బిజినెస్ ద్వారా కానీ మనం అనుకున్న డ్రీమ్స్ అన్ని తీర్చుకోవచ్చు అనేసి చాలా మంది దగ్గర విన్నాను. అలాగనేసి నేను చాలా చాలా మార్కెటింగ్ జాయిన్ అయ్యాను, నేను ఫెయిల్ అవ్వలేదండి. నన్ను జాయిన్ చేసిన సీనియర్స్ నన్ను ఫెయిల్ చేశారు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన ప్రతి దాంట్లో నేను జాయిన్ అయిపోవడం, ఎక్కడ దగ్గర అప్ చేసి జాయిన్ అయిపోవడం, నేను లాస్ అయిపోవడం ఇలాగే జరిగింది. అయితే తాను అంటూ నాకు ఎవరు ఇవ్వలేదు, ప్రత్యేకంగా నన్ను గుర్తించలేదు అనమాట. ఇప్పుడు కూడా సీనియర్ జాయిన్ అయిన తర్వాత నన్ను లాస్ట్లో జాయిన్ చేసుకునేవారు నా వారికి వచ్చి ఒక నెల రెండు నెలలు అయిన తర్వాత కంపెనీ పోయేది. ఏమన్నా అంటే కంపెనీ పోయింది సార్ అనేవారు. ఇంకంతే కదా, ఒక నాకు ఎటువంటి హెల్ప్ కూడా జరగలేదు. మా అమ్మాయికి ఒక 2 సంవత్సరాల కిందట యాక్సిడెంట్ అయింది, అప్పుడు కూడా మా సీనియర్స్ ఫోన్ చేసి సార్ ఇలా పాపకి యాక్సిడెంట్ అయింది సార్ కొంచెం అమౌంట్ సాయం చేయండి అంటే ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదండి. మళ్ళీ అది కాక ఆ అమ్మాయికి కోలుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరే మళ్ళీ అమౌంట్ పెట్టి మళ్ళీ జాయిన్ అయ్యాను, 1 లక్ష రూపాయలు పెట్టి అది కూడా కంపెనీకి పోయి. అంటే వాళ్ళు పూర్తిగా నమ్మేశానండి, గొర్రె గుడ్డుని ఎలానైతే నమ్ముతూ ఉంటుందో కషాయవాడిని. అలాగే నేను ప్రతిసారి కూడా ఇంచుమించు 10-12 మార్కెటింగ్లో వాళ్ళ వెనకాలే జాయిన్ అయ్యాను. నాకు లాస్ పెట్టారు తప్ప 1 రూపాయి కూడా వాళ్ళ ద్వారా నేను లాభం పొందలేదు. మరి ఈ యొక్క బిజినెస్ ఏంటంటే, మరి మా ఫ్రెండ్ మేము చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం, అతను నేను వేరే మార్కెట్లో జాయిన్ చేశాను. అతను నాకు ఈ యాప్ గురించి చెప్పినప్పుడు నాకు ఆల్రెడీ ఫోన్పే ఉంది, పేటిఎం ఉంది, గూగుల్ పే ఉంది, నేను రీఛార్జ్ అయితే ఎక్కువ చేస్తాను కానీ నాకు అవసరం లేదని చెప్పాను. అలా కాదండి, యాప్ ఉంచాను మీకు ఉపయోగపడుతుంది అని చెప్పారు. సరే యాప్ కదా అనేసి ఉంచాను. ఆయనే రిజిస్ట్రేషన్ చేశాడు, మాది ఈస్ట్ గోదావరి అండి, కానీ నాకు యూజర్ నేమ్ రాజుబాబు వైజాగ్ అని పెట్టారు. ఎందుకంటే నాకు ఈ రిజిస్ట్రేషన్ చేయడం కూడా నాకు రాదు, యాప్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఆయనే చేసిన తర్వాత వీడియో పెట్టిన తర్వాత వీడియో చూశాను, సరే స్టార్ట్ చేద్దామని ఒక వారం తర్వాత మా యొక్క డౌన్లైనర్ గోల్డ్ వెంకట గారికి పంపించడం జరిగింది. ఆ సార్ కూడా పూర్తిగా డీటెయిల్స్ అన్ని తీసుకొని చెక్ చేసిన తర్వాత ఆయన మేము కలిపి ఈ యొక్క బిజినెస్ అని స్టార్ట్ చేసామండి. మరి ఇప్పటికే మా యొక్క టోటల్ టీము 12,500 టీం అయింది. మరి మన యొక్క సీఎం చారి గారు ప్రతిరోజు మీటింగ్లో ఆయన ఒక ఇన్కమ్ చూపించేవారు, స్టార్టింగ్ నుంచి కూడా చూపిస్తూ ఉండేవారు. అదే ఇన్కమ్ నాకు వస్తే బాగుండేది, మా ఇంట్లో కొన్ని అప్పులే తీరే కదా అనుకుంటూ ఉండేవాడిని. ఎస్ అది నేను అనుకున్నాను, నేను ఒక డ్రీమ్గా పెట్టుకున్నాను. ఈ సంవత్సర కాలంలో నాకు మా మిస్సెస్ కలిపి 2,87,000 కమిషన్ వచ్చిందండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. మరి చారి గారు ఏం చెప్పారంటే, మరి ఎవరైతే ఒక 3 నెలలు ఒక స్వామిమాల వేసినట్టుగా ఎవరైతే మీటింగ్స్ అటెండ్ అవుతారో తప్పకుండా మంచి టీం వస్తుంది, మంచి ఇన్కమ్ తీసుకుంటారని సార్ చెప్పారు. తను కూడా మరి 100 మందిని డైమండ్స్ తయారు చేయాలి, 100, 1 లక్ష మందిని 1 లక్ష రూపాయలు తీసుకునేటట్టుగా నేను చేయాలి, అది నా టార్గెట్ అని సార్ చెప్పారు. మరి అదే టార్గెట్లో సార్ నేను కూడా ఉంటాను సార్ అని సార్కి రిక్వెస్ట్ చేసుకున్నాం. మరి నేనే కాకుండా మా యొక్క టీంలో చాలా మంది కూడా సార్ పెట్టిన టాస్క్లో ఉన్నారు, టార్గెట్లో ఉన్నారు. చాలా మంది దీన్ని ఫుల్ టైమ్గా కూడా చేస్తున్నారు. అయితే మా టీం అందరిని చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా ఫీల్డ్ వర్క్ వెళ్ళొద్దు, ప్రతి ఒక్కరు కూడా మన జూమ్ ద్వారా చేద్దాం లేదా ఫోన్ ద్వారా చేద్దాం అందరు చెప్తా ఉన్నాను. మనకు చారి గారు స్టార్టింగ్లో సిల్వర్గా ఉన్నప్పుడే ఆయన జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేశారు. మేము ఇప్పుడు గోల్డ్ అయ్యాం, మరి గోల్డ్ అయిన తర్వాత కూడా మనం మీటింగ్ పెట్టకపోతే ఎలాగనేసి సార్ నడిన సార్ మీకు చెప్తున్నాను, ఎప్పటి నుంచో మీరు గ్రూప్ మీటింగ్స్ అయితే పెట్టుకోమని చెప్తున్నాను అన్నారు. మరి అదేవిధంగా మరి చారి గారు సలహా తీసుకొని ప్రదీప్ సార్ యొక్క ఐడి తీసుకొని మేము ప్రతిరోజు 7 గంటలు మీటింగ్ పెడుతున్నాం, ఈ నెల నుంచి 3 గంటలకే పెడుతున్నాం. ఎందుకంటే మధ్యాహ్నం అందరూ కూడా ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి మంచి రిజల్ట్ అయితే ఈ 1 ఇయర్లో మంచి రిజల్ట్ తీసుకున్నాను సార్. మరి ఈ 1 ఇయర్లో నేను ఒక 3 సెంట్లు స్థలం కొన్నాను, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం, ఒక టీవీ కొనుక్కున్నాం, హెచ్పి ప్రింటర్ కొనుక్కున్నాం, ఒక మొబైల్ కొనుక్కున్నాం సార్. నాకు ఏదైతే చిన్న చిన్న డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకున్నాం సార్. నాకు చాలా హెల్ప్ అయిందండి. ఇప్పుడు నేను ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా గుర్తు చేసుకునేది మా ఫ్రెండ్ మూర్తి గారు అనమాట. మరి ఆ రోజు ఆయన బలవంతంగా యాప్ ఎక్కించకపోయి ఉంటే నాకు ఈ 12,500 టీం వచ్చి ఉండేది కాదు, నేను ఈ సుమారు ఈ 3 లక్షల అమౌంట్ కూడా సంపాదించి ఉండే కాదు. గతంలో ఏది మార్కెటింగ్లో అమౌంట్ లాస్ అయ్యానో నేను ఇంకా లాస్ అయిపోదేమో అనుకున్నాను సార్. నాకు మంచి అవగాహన ఇచ్చారు నా ఫ్రెండ్కి, మరి జీవితాన్ని కూడా రుణపడి ఉంటాను.
ఆ తర్వాత మరి ఎంత ఎడ్యుకేషన్ ఇచ్చిన చారి గారికి నిజంగా పాదాభివందనాలు సార్. మీరే గారు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వకపోయి ఉంటే మీ మధ్యలో ఆగిపోదునేమో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీ దగ్గర నుంచి మంచి నాలెడ్జ్ తీసుకుంటూ మా యొక్క టీంకి నేను షేర్ చేస్తాను సార్ మీటింగ్స్ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేవాల్ సార్. నెక్స్ట్ ప్రదీప్ సార్. ఓకే సార్, ప్రదీప్ సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ సార్, ఐ యామ్ ఆడిబుల్ సార్? Yes sir, yes sir. Yes, my name is Pradeep and my active and offline sir from Hyderabad. Friend, సార్ కూడా ఇక్కడ మనకి రాజా సార్ ప్లస్ ప్రతాప్ సార్ అండ్ వెంకట సార్ చాలా చక్కగా చెప్పారు. సార్ ప్రతిరోజు చెప్తున్నారు కానీ నేను ఇక్కడ జస్ట్ 3 పాయింట్స్ నేను చెప్పాల్సింది. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లో నా ప్రాక్టికల్ నేను షేర్ చేయాల్సి ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్ థింగ్, నేను ఉన్న ప్రొఫెషన్ మీకు అందరికి తెలుసు, కానీ అక్కడ నాకు ఆలోచన వచ్చింది ఇనీషియల్గా, ఎప్పుడైనా కొంచెం చాలా మంది కొన్ని హెల్ప్ చేయాలని ఆలోచన ఉంటుంది. ఎంతవరకే నాకు తెలుసు అంతవరకు నేను కోఆపరేట్ చేయాలి ఆలోచన ఉంది. కానీ నేను హెల్ప్ చేయాలా ఆలోచన ఉన్నప్పటికీ ఆరోగ్యం ప్రకారం చేసుకోవచ్చు తప్ప కానీ ఫినాన్షియల్ ప్రకారం చాలా మంది దగ్గరే ఫినాన్షియల్ ప్రాబ్లం ఉండదు. సో నేను నా ప్రొఫెషన్ ప్రకారమే ఆ ప్రొఫెషన్ వెరీ వెల్ ఇవ్వలేదు. కొన్ని హెల్త్ ప్రకారం హెల్ప్ చేసుకోవచ్చు కానీ ఆ ప్రొఫెషన్ లో తప్పకుండా ఆపర్చునిటీ ఎవరికైనా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు రేపు రోజులో ఎంత ముఖ్యం హెల్త్ అంత ముఖ్యం కూడా వెల్త్. మనం చాలా ఒక ప్రయత్నం చేస్తాము హెల్దీగా ఉండడం ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మన దగ్గర వెల్త్ లేనప్పుడు డబ్బు లేనప్పుడు ఎట్లా హెల్దీగా ఉంటాం? కావాలి ఆలోచన చేస్తాం, ఆలోచన ఉంటుంది, ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలి ఆలోచన ఉంటుంది. కానీ రియల్ రీజన్స్ ఉంటుంది అక్కడ, అమౌంట్ మనీ దగ్గర వచ్చినప్పుడు అక్కడ హోల్డ్ అయిపోతుంది. అఫ్కోర్స్ ఈ ప్రపంచం మొత్తమే డబ్బు దగ్గర ఆగిపోయింది. కానీ ఒక్కసారి డీప్ గా ఆలోచన చేస్తే మనం ఎప్పుడే డబ్బు కోసం ఆలోచన చేస్తాం తప్ప కానీ ఏ విధంగా రావాలి ఏం చేస్తే రావాలని మనం ఆలోచన చేయట్లేదు. సో ఈ ప్రాక్టికల్ థింగ్స్ ఇదే. సో ఐ థాట్ ఇన్ దాట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కోఆపరేట్. ఇనిషియలీ నాకు తెలియదు కానీ నేను జస్ట్ నా కోసం వచ్చాను కానీ తర్వాత నేను తెలిసిందంటే ఓకే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆన్ దాట్. నాకు కావాల్సింది ఏంటి ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చూడాలంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఐ గాట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే నేను నా ప్రొఫెషన్కి ఏమి డిస్టర్బ్ లేకుండా నా ఒక ప్లేస్ కూర్చొని నేను చేయగలుగుతాను. అండ్ ద సేమ్ పర్సన్ ఏం వే ఎవ్రీ వన్ హూ ఎవర్ మేబీ చేయగలుగుతారు. సో ఇక్కడ క్వశ్చన్స్ ఎక్కడ ఉంది అంటే నా వల్ల కాదు, నేను చేయలేదు. చాలా దగ్గర మన టీంలో ఉంటారు సార్, నన్ను ప్రయత్నం చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు మాట్లాడుతున్నాను. ఓకే, అఫ్కోర్స్ ఇది హ్యూమన్ టెండెన్సీస్. ఎవరికి ఎట్లా ప్రాబ్లం ఉంది మనకు తెలియదు, ఎవరి సిచ్యువేషన్ తెలియదు, మెంటల్ ఎట్లా తెలియదు. కానీ మనం ఏమి చేస్తున్నాం? మనమే వేరే వాళ్ళ కోసం రాలేదు కదా, మనం మన కోసం వచ్చాము. ఇంటెన్షన్ మన ప్యూర్ క్లియర్ ఉండాల్సిన ఉంది. సో ఆ ప్రకారమే మన ఎంతవరకు మనకి చేయగలాలి అండ్ ఎందుకు ఉద్దేశం, ఏ ఉద్దేశం వచ్చాము, ఆ ఉద్దేశం ఎగ్జాక్ట్ క్లారిటీ ఉండాల్సిన ఉంది. ఆ క్లారిటీగా ఉంటే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేసినా ఎవరు పని చేసినా లేదా మనకి అసలు ఏం ప్రాబ్లమే రాదే రాదు. బికాస్ దిస్ ఈజ్ నాట్ ఫర్ వన్ డేస్ బిజినెస్. ఏమైనా బిజినెస్ చేస్తే కూడా ఒక రోజు కాదు, ఏమైనా కావాలంటే మనకి కోటి రూపాయలు కావాలంటే ఒక రోజు రాదే రాదు. ఒక చిన్న పిల్లలు కూడా, ఒక పిల్లలు పుట్టాలంటే ఇట్స్ టెక్స్ట్ వి 290 డేస్ అండ్ ఆ విధంగా మనకి ఒక పని మాకు జాబ్కి కావాలని జస్ట్ మనకి గ్రాడ్యుయేషన్ పోవడం అంటే వాటు హిర్ ఇస్ కమింగ్ అరౌండ్ ఆఫ్ టైమింగ్ 15-17 ఇయర్స్ స్టడీ చేస్తున్నాము, తర్వాత కూడా గ్యారంటీ లేదు. ఎంత చదివిన తర్వాత కూడా, ఎంత డబ్బు పెట్టిన తర్వాత కూడా, అన్ని చేసిన తర్వాత కూడా వీఆర్ నాట్ ష్యూర్ దాట్ మన చదివిన తర్వాత అది మనకి ఇన్కమ్ చేయగలుగుతామా లేదు. కానీ మా ఎంటర్ప్రెన్యూర్ ఒక్కటి మీరు చెప్పగలుగుతాను, సింపుల్గా జస్ట్ ఫాలో చేస్తూ ఉంటే మన కూడా సక్సెస్ అవుతాం. అండ్ దట్ ఈస్ వాట్ ఐ హావ్ డన్ అండ్ దట్ ఈస్ వాట్ ఐ ఫాలోడ్. నేను అసలు నా మైండ్ ఎప్పుడైనా పెట్టలే. నాకు ఒకటి తెలిసింది, నా ప్రొఫెషన్ నాకు మాస్టర్ ఉన్నప్పుడు, కానీ ఈ ప్రొఫెషన్ నాకు అసలు మాస్టర్ లేదు. చాలా మంది నా మాట్లాడడం రాదు, ఇసలు అవసరం లేదు. ఇక్కడ అక్కలిస్తున్నప్పుడు నేను అక్కలిస్తుంది చెప్తున్నాము. అసలు ఇక్కడ ఎక్స్ట్రా ఆలోచన పెట్టాలి కూడా అవసరం లేదు. అఫ్కోర్స్ చాలా తొందరగా ఫాస్ట్ అవ్వాలంటే తప్పుడు తొందరగా నేర్చుకోవాలి, పొరపాటు చేయాలి, అప్డేట్ తప్పకుండా అవ్వాల్సింది. కానీ ఎట్లా అవుతాము? ఇన్వాల్వ్మెంట్ అయితే కదా. ఈ ప్రతాప్ సార్ చాలా చక్కగా చెప్పారు ఇక్కడ, వీ షుడ్ ఇన్వాల్వ్, అవర్ ఇన్వాల్వ్మెంట్ తప్పకుండా ఉండాల్సిన ఉంది. దర్ ఇస్ నో వే. ఏమి కావాలి అంటే ఆ కావాలంటే ఆ ప్రకారం తప్పకుండా ఇన్వాల్వ్ ఉండాల్సిన ఉంది. మైండ్ అండ్ బండి రెండు ఉండాల్సిన ఉంది. అండ్ ఎంత టైం పెడుతున్నా ముఖ్యం కాదు, ఎంత టైం పెడుతున్నాము ప్రొఫెషన్ ముఖ్యం కాదు, కానీ ఎంత ఇంటెన్షనల్గా పెడుతున్నాము
ఆ ఉద్దేశం ఎట్లా ఉంది, ఎంత ఎంత ఇంపాక్ట్ఫుల్గా పెడుతున్నాం, అది ముఖ్యమే. మనం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పని చేస్తే కూడా, పర్ డే చేస్తే కూడా మచర్ ఆఫ్ ఇంటెన్షన్ చేస్తూ ఉంటే మీ కావాల్సిన లక్ష్యం అవ్వచ్చు. కానీ మీ పెద్దగా లక్ష్యం ఉన్నప్పుడు ఎక్కువ కావాలంటే టైం డ్యూరేషన్ తక్కువ ఉంది, లక్ష్యం పెద్దగా ఉన్నప్పుడు తప్పకుండా టైం కూడా ఎక్కువ పెట్టాల్సి ఉంది. దిస్ ఇస్ నో వే, బికాస్ మనకి తెలుసు, నాకు తెలుసు నా లక్ష్యం ఏంటి, మా అందరికి తెలుసు మన లక్ష్యం ఏంటి. సో మన లక్ష్యం ప్రకారం తప్పకుండా అది ఇంటెన్షన్ ఉంది, అండ్ దట్ ఇస్ వాట్ ఐ ఫాలోడ్ అంటిల్ నౌ ఐ యామ్ డూయింగ్ రైట్ నౌ. అండ్ దేర్ ఇస్ ఎ మ్యాటర్ ఇస్ కమింగ్ లైక్ ఏంటి, డిప్రెషన్. ఐ డోంట్ అండర్స్టాండ్ వై డిప్రెషన్. ఆఫ్ కోర్స్ వేర్ హ్యూమన్ బీయింగ్స్ లైవ్ హ్యూమన్ బీయింగ్స్ సిచ్యువేషన్ తప్ప వస్తూ ఉంటుంది, కానీ ఎక్స్ప్రెస్ చేయాలి కదా. మన ఇక్కడ ఓపెన్గా చెప్తున్నాం, ఏమేంటి ఉంటే చెప్పండి, ఓపెన్గా చెప్తున్నాం. వీ కెన్ చాలా మంది సీనియర్స్ ఉంటారు, ఓపెన్గా మాట్లాడి తప్పకుండా ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది, మన లోపల పెట్టుకుని రాదు. సో ఏదో మనకి జూనియర్కి 5 పెట్టినాం, 10 పెట్టినాం, పని చేయలేకపోతే మనకి అమ్మి అయిపోతున్నాం. మెంటర్ ఫ్రెండ్, ఇట్స్ రియల్లీ వీఆర్ చీటింగ్ టు అవర్ సెల్ఫ్. ఏదో రోజు ఒక రోజు వచ్చాము మన కోసం మనం వచ్చాము, కానీ ఇప్పుడు మనకి ఆ పని ఒప్పిస్తున్నాము మన కోసమే కాదు వేరే వాళ్ళ కోసమే. అంటే ఇక్కడ తెలిసిపోయింది ఏంటంటే, ఏ రోజు వచ్చాము మన ఇంటెన్షన్ క్లియర్ లేదు. ఏదో ఒక 4 పెడితే వాళ్ళు చేస్తారు కదా, నా డబ్బు వస్తుంది కంటే ఆ ఉద్దేశం తప్పు ఉంది కాబట్టి ఇప్పుడు మన మనకి ఇప్పుడు బస్ స్టాప్ చేస్తున్నాము. మన ఉద్దేశం క్లియర్ కొన్నప్పుడు దర్ ఇస్ నో ఛాన్సెస్ టు బి స్టాప్. అండ్ చాలా మందికి ఇదే ప్రాబ్లం అవుతుంది, టీం పెట్టడం సార్ పని చేయట్లేదు. దిస్ ఇస్ నాట్ ద ఎక్స్పీరియన్స్. ఇది ఎక్స్పీరియన్సే కాదే కాదు, చేస్తాను వాళ్ళు చేయలేదు కంటే కాలేదు, దిట్ ఇస్ నాట్ అవర్ ఎక్స్పీరియన్స్. నేను చేశాను కాలేదు అంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి? వీ షుడ్ హ్యావ్ ఎ టాక్ ఆన్ దాట్, వీ షుడ్ డూ ఆన్ దాట్. అండ్ ఆఫ్ కోర్స్ మై డియర్ ఫ్రెండ్, ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది వెరీ ఫ్యూచర్. చాలా మంది చెప్తారు సంతోషం అని చెప్తాను, ఎస్ ఆఫ్ కోర్స్ నా ప్రొఫెషన్లో నేను సాటిస్ఫాక్షన్ ఉంటాను. కానీ ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత, నెక్స్ట్ పని వచ్చిన తర్వాత, ఐ గాట్ ఎ కాంబినేషన్, ఐ గాట్ దట్ లైక్ ఇన్ కాంబినేషన్. అంటే చెప్తారు కదా, జస్ట్ కూరత ఒక కూరత సహా మనకు అన్నం దొరికి అట్లా కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ కరీతో సహా ఒక భోజనం దొరికింది. సో వీ కెన్ చూస్ టు అవర్ సెల్ఫ్, మనం ఏం కావాలి చూస్ చేసుకోవచ్చు, సంతోషంగా తినవచ్చు, ఏం కలడి తినవచ్చు, అండ్ మనస్ఫూర్తిగా ఉండొచ్చు. అండ్ వీ కెన్ సే మల్టీ వైటమిన్స్ తో సహా ఇది ఉంది. అండ్ వీ కెన్ చూస్, మనకి ఒక చూస్ చేసుకోవచ్చు, మనకి ఏం విటమిన్ తక్కువ ఉంది, ఏం తినాలి, ఏం తినకూడదు. ఎవ్రీథింగ్ ఇస్ దట్ ప్యాకేజ్, దట్ ఇస్ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ ఇస్ ఎ ప్యాకేజ్, ఇట్ ఈస్ నాట్ సింపుల్ ఆపర్చునిటీస్. ఇట్ ఇస్ నాట్ సింపుల్ ఆపర్చునిటీస్, ఇట్ ఈస్ వాట్ వీ వాంట్. మనకి ఏం కావాలి అన్నీ ఉన్నాయి. సో మనకి ఏమి కావాలి, ఫస్ట్ మనకి క్లారిటీ రావాలి. ఆ క్లారిటీస్, దట్ ఈస్ క్లారిటీస్ అవర్ సపోజ్ టు విజన్. అది ఉంటే 100% అవుతుంది. లేట్గా అవుతారా తొందరగా అవుతారా, ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్స్. కానీ అవుతామా లేదా, ఇది ఒకటి ఫస్ట్ ఆల్ మైండ్లో ఉండాల్సింది, తప్పకుండా అవ్వాలి. అక్కడ మైండ్లో కన్సన్ట్రేషన్ ఉండాల్సి ఉంది, అప్పుడు అవుతుంది. దిస్ ఇస్ వాట్ మై ఎక్స్పీరియన్స్ హావ్ డన్ అండ్ ఐ ఫాలో టు మై మెంటర్. చాలా మంది చెప్తారు ఏంటి, ప్రతిసారి మెంటర్ చెప్తారంటే ఎస్, ఎప్పుడు మనం ఫాలో చేస్తున్నాము కదా, బ్లైండ్గా ఫాలో చేయాలి. అండ్ మనకు బుద్ధి ఉన్నప్పుడు మన ఆలోచన చేసుకోవాలి, తప్పు ఉందా కరెక్ట్ ఉందా. కానీ ఒక ఆపర్చునిటీ మనకి రీసెర్చ్ చేసినప్పటికీ, మన ఐడియా లేనప్పటికీ, ఎవరు సక్సెస్ అవుతున్నారు అది అవ్వాల్సినది. ఎవరు అవుతున్నారు, ఎవరు అవ్వట్లేదు అవసరం లేదు. ఒక మెంబర్ సక్సెస్ అవుతున్నా అంటే తప్పకుండా మన అవ్వచ్చు, కానీ ఏ విధంగా అవుతున్నారో అది ఫాలో చేసుకోవాలి. కాకపోతే ఎట్లా చేస్తున్నారో బ్లైండ్గా ఫాలో అయిపోవాలి. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్ ఐ గాట్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ ప్రదీప్ సార్. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు సీనియర్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్, 10 టైం ఉంది. ఒకవేళ ఎవరైనా షేర్ చేయాలనుకుంటే ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చు, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు హ్యాండ్ రేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఓన్లీ ఫర్ టుడే, ఎందుకంటే సండే. ఆ తర్వాత ఈరోజు వెల్కమ్ హోమ్ మీటింగ్ ఉంటుంది మనకు 9:30. యస్, సాయిబాబా సార్ వెల్కమ్ సార్. వీళ్ళు మాట్లాడిన వాళ్ళంతా ఈరోజు విచిత్రం ఏంటంటే అందరూ గోల్డ్సేనండి, అందరికి ఛాన్స్ ఇచ్చాను బట్ గోల్డే ముందుకు వచ్చాను. సార్ సాయిబాబా సార్ వెల్కమ్ సార్. సార్ మనీ మార్నింగ్ సార్. ఓకే సార్, ఇప్పుడు మనకు ఉన్న పొజిషన్లో చూసినట్టయితే మనకు నెక్స్ట్ షాప్లో వచ్చేసి నేను ప్రొడక్ట్ బుక్ చేశాను సార్. వెరీ గుడ్. ఫస్ట్లో ఉన్న ఒక ప్రొడక్ట్ అది మనకు రెగ్యులర్ ఇది కాదు కాబట్టి అది రాలేదు. అవును, కొద్దిగా టైం పట్టేటట్టుంది. అవును, ఎందుకంటే ఏమైందంటే సాయిబాబా సార్, నేను కూడా బుక్ చేశాను హోమ్ కేర్ కిట్టు. అక్కడ ఆల్రెడీ మహారాష్ట్ర సార్తో కూడా మాట్లాడాను, ఎమర్జెన్సీగా ఈ మెడిసిన్స్ ఫుడ్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మనకు అది రాలేదు. అది నేను కూడా మాట్లాడాను సార్, ఎందుకంటే అది ఫుడ్ సప్లిమెంట్ కాదు కాబట్టి. అవునవును, అయితే నేను ఫుడ్ సప్లిమెంట్స్ బుక్ చేశాను, 5వ డేట్ బుక్ చేశాను, నిన్న 8వ తారీఖు వచ్చేసింది సార్. ఎస్ ఎస్, 3 డేస్ లో వచ్చేసింది. ఎస్, నేను ఆల్రెడీ నిన్న కూడా రాగానే వాడాను. బాగుంది సార్. ఎలా ఉంది ఫీలింగ్? బాగుంది సార్. వెరీ గుడ్, వెరీ నైస్.
ఈరోజు ఇంకోటి వస్తుండొచ్చు, ఇమ్యూనిటీ నూనో ఉంది కదా, అది ఈ రోజు వస్తుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికి ఇమ్యూనిటీ అవసరం కాబట్టి, ఇమ్యూనిటీ చాలా ప్రతి ఒక్కరికి అవసరమే. అది మనము ఆర్డర్ గా కాకుండా ఒక సజెషన్ ఇది వాడండి బాగు అని చెప్పినట్టయితే ప్రతి ఒక్కరు దాన్ని ఆలోచన చేస్తారు, ప్రతి ఒక్కరు ఆర్డర్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి మన యొక్క టీమ్ లో ఉన్న వాళ్ళందరూ నన్ను సజెషన్ చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సాయిబాబా సార్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్కు, అదేవిధంగా మనకు సహకరించినటువంటి ప్రతి పరికరానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. ఈరోజు మనకు 9:30 వెల్కమ్ హోమ్లో కలుసుకుందాం. అదేవిధంగా మళ్ళీ నైట్ 7:45 చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు నెక్స్ట్ స్కాన్ ద్వారా ఏంటనేది రాజేష్ సార్ క్లాస్ ఉందండి ఈరోజు 7:45 నైట్. ఆ తర్వాత మళ్ళీ మన యొక్క జనరల్ ప్రెజెంటేషన్ ఉంది ఫ్రెండ్స్ 8:55. మన టీంలో గ్యారెంటెడ్ సక్సెస్ టీం, మన టీంలో ఫెయిల్ అవుతందుకు కుదరదు, ఫెయిల్ కావాలనుకుంటే తప్ప, కానీ ఎవరు ఫెయిల్ కావాలని అనుకోరు. సో ఫ్రెండ్స్, మీరు ఎక్కువ ఆలోచన చేయకండి, ఇంటి దగ్గర ఉండండి. ఫ్రంట్ లైన్ 5 మంది, నాకు అటెండ్ కావడానికి నేనేం చేయాలి అనేది జస్ట్ ఓన్లీ మీరు సైన్అప్ చేస్తారా లేదా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారా, ఈ ఒక్క బాధ్యత తీసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు చూడండి, ప్రతాప్ రాజ్ సార్ మాట్లాడారు, ఆయన ఒక 5 మంత్స్లోనే ఫ్రంట్ లైన్లో 5 కంప్లీట్ అయిందండి. సీఎం చారి అనుకుంటారు మీరు చాలా స్ట్రాంగ్ అని, లేదండి చాలా వీక్, కానీ నా ఫ్రంట్ లైన్ 5 కంప్లీట్ కావడానికి నాకు 18 నెలలు పట్టింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకరోజు ఈ గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్ ద్వారా 45 రోజుల్లో 6 వారాల్లో క్రౌన్ డైమండ్ కూడా ఇందులో నుంచి వస్తారు, ఆ పూర్తి విశ్వాసం నాకుంది, మీరు ఒకరోజు మీటింగ్లో చెప్తారు. సో ఫ్రెండ్స్, మనందరం కూడా ఎస్ మౌనిక గారు ఆండ్రైజ్ చేశారు. మౌనిక గారు నేను అన్మ్యూట్ చేశాను, మీరు మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. మౌనిక గారు మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. లెఫ్ట్ సైడ్లో అక్కడ మైక్ లాగా ఉంది కదా, లైట్గా టచ్ చేయండి. ఫస్ట్ స్క్రీన్ టచ్ చేయండి, బాటంలో మీకు లెఫ్ట్ సైడ్లో మైక్ లాగా ఉంది, అడ్డంగా గీతుంది. ఎస్ ఓపెన్ అయింది, మాట్లాడండి మేడం. మౌనిక గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా, నాకు వినిపించలేదు, మళ్ళీ చెప్పండి. టైమింగ్స్ అర్థమవట్లేదు సార్, వాయిస్ బ్లర్ గా వచ్చింది అక్కడ. ఓకే ఓకే, ఇప్పుడు 9:30 9:30 వెల్కమ్ హోమ్. ఓకే సార్. ఆ తర్వాత నైట్ మళ్ళీ మనకు 7:45 అండి, 7:45 రాజేష్ సార్ క్లాస్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ నైట్ మనది 8:50. వినిపించిందా అమ్మా? ఓకే సార్, వెల్కమ్ వెల్కమ్. నెక్స్ట్ ఓకే, అపల్ రాజ్ సార్ మాట్లాడండి సార్, వెల్కమ్ సార్. సార్ మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్. నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులందరికి నమస్కారం. ముఖ్యంగా నెక్స్ట్ మనీ అంటేనే చారీ సార్ అంటేనే నెక్స్ట్ మనీ. మెయిన్ గురువు గారికి పాదాభివందనం, ఎందుకంటే అభిషేక్ కుమార్ బర్మన్ గారు యాప్ ఇన్స్టాల్ చేయడం, మొత్తం ఎంత ఎలా చేయాలి ఏమిటనేది ఇంజనీరింగ్ టెక్నికల్ అంతా చేశారు. మనకి సబ్జెక్ట్ ఇచ్చి ప్రెజెంటేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇచ్చి మనల్ని ఇలా తీర్చిదిద్దడానికి ముఖ్య కారకులైనటువంటి చారీ సార్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు, నమస్కారాలు. పెద్దలందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎడ్యుకేషన్ సెషన్లో ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారో, ఎవరు వేముల సార్ చెప్పారు 150 రోజుల పండుగని, అలాగే పక్క సైట్ ఏదైతే డెవలప్ అయితే మన సైట్కి వాల్యూ పెరుగుతుంది, అంటే కింద టీంని ఎప్పుడైతే డెవలప్ చేస్తామో మనం డెవలప్ అవ్వాలి అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. అదే విధంగా చేస్తే కనుక మనం ఏదైతే అనుకున్నాం ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఆ ఛాన్స్ ఉంటుంది. అలాగే చాలా చాలా పాయింట్స్ చెప్పారు, ఒక ఎగ్జాంపుల్, ఇవన్నీ మనం ఆచరించాలి. అలాగే ప్రతాప్ సార్, ఎందుకంటే వేముల సార్కి సీనియర్ గురువు గారు, వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు, అయినప్పటికీ ఒక 14 ఏళ్ళు సన్యాసం వేసుకున్నారు నెట్వర్క్ మార్కెటింగ్ లో, కానీ మళ్ళీ ఇప్పుడు
అంత ఎందుకు వచ్చారంటే ఇవన్నీ ఆచి తూచి అడుగు వేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన డెవలప్ అయ్యారు అవుతున్నారు, తిరగలేదు. ఇంకా ఆయన డైమండ్స్ లాంటి వర్డ్స్ ప్రతి ఒక్కరూ ఆచరించాలి ఏదైతే చెప్తున్నారో. అలాగే మన ఈ రాజా సార్ చెప్పినటువంటి ఎక్స్పీరియన్సెస్ కూడా ఆయన ఇందులోకి వచ్చిన తర్వాత అసలు ఇందులో రాకముందు చాలా డల్గా ఉండేవారు, వచ్చిన తర్వాత సైట్ కొనుక్కున్నారు, తనకి ఏవైతే టీవీ ఫ్రిడ్జ్ ఆర్నమెంట్స్ ఏవి కొనుక్కున్నారు అంటే ఈ నెక్స్ట్ మనీలోకి వచ్చిన తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ పొందారనేటటువంటిది ఆ సీనియర్స్ ఎక్స్పీరియన్సెస్ తీసుకొని మనం కూడా అలా చేయాలనేటటువంటిది మా ఫ్రెండ్స్ కానీ మిగతా ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకి కానీ నేను చెప్తున్నాను. అదే అలా డాక్టర్ ప్రదీప్ సార్ మరి ఇంకా ఆయన చెప్పారంటే ప్రతి విషయంలో ఆయన నేషనల్ లెవెల్లో మన కంపెనీ లెవెల్లోనే ఒక వెల్త్ కి సంబంధించినటువంటి అడ్వైజర్, వెల్త్ అడ్వైజర్ ఆయన సారు డాక్టర్ గారు. ఆయన ఏ విషయం చెప్పినా సరే ఒకవేళ హిందీలో ఇంగ్లీష్ లో మిక్స్ చేసి మాట్లాడినప్పుడు అర్థం కాకపోయినా ప్రతి పాయింట్ లో కూడా చాలా విలువ ఉంటుంది. మనం 15-20 సంవత్సరాలు కష్టపడి చదువుతున్నాం, చదివిన తర్వాత ఉద్యోగం కోసం వెంపర్లాడి ఇక్కడ అక్కడ తిరుగుతుంటాం, రోడ్ను పడుతుంటాం, అంత ఖర్చు అక్కర్లేదు. సింపుల్ ఖర్చుతో మనం ఇందులో కనుక సక్సెస్ అవ్వడానికి చాలా మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు. సాయిబాబా గారు కూడా మాట్లాడారు. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మనం ఏ మాట్లాడుతున్నా ఫస్ట్ యాటిట్యూడ్ కోసం ఎలాగా ఉండాలనేటటువంటిది చారి సార్ వెంటనే ఒక స్లైడ్ పెట్టారు. నేను ఆఫ్ మాత్రమే కంప్లీట్ చేశాను, డల్గా ఉంది, నేను ఆఫ్ ఫుల్ అయిపోయాను, ఈ రెండింటికి తేడా అంటే పాజిటివ్ యాటిట్యూడ్ అనేటటువంటిది పెట్టారు. అలాగే మనం ర్యాంకుల కోసం పరిగెత్తొద్దు, అది చూడండి వెంటనే పెట్టారు ఇప్పుడు చూడండి. కానీ ఏంటంటే ఐఎమ్ ఆఫ్ ఎంటీ, నేను సగం మాత్రమే ఎంటీగా ఉన్నాను అని చెప్పేసి ఐఎమ్ ఆఫ్ ఫుల్, ఆఫ్ ఫుల్ అనేటటువంటి పాజిటివ్ యాటిట్యూడ్తో మనం సగం ఫుల్ఫిల్ చేసాం, ఓకే ఇంకా అక్కడ ఉండి పాజిటివ్ యాటిట్యూడ్తో మనం పరిగెట్టవచ్చు. ఇలాంటి ప్రతి ఒక్కరు గమనించాలి. అలాగే నెక్స్ట్ స్లైడ్ ఒకటి పెట్టారు సారు, పనికి అంటే మీరు ర్యాంకుల కోసం పరిగెత్తొద్దు, కేవలం మీరు పని చేస్తూ వెళ్ళండి, కర్మణ్యే వాదికారేస్తే మాఫలేషు కదాచన అని చెప్పి మన స్వర్గీయ రాష్ట్రపతి గారు కలాం గారు చెప్పినటువంటి ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు, పని చేస్తూ పోతే ఫలితం దానంత అదే వస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ ఆచరిస్తే ఈవెన్ ప్రైమ్ అయిన వాళ్ళు 5 ప్రైమ్ కోసం, 5 ప్రైమ్ అయిన వాళ్ళు సిల్వర్ కోసం, సిల్వర్ అయిన వాళ్ళు గోల్డ్, గోల్డ్ తర్వాత డైమండ్, అలాగా ఆటోమేటిక్ మన పని చేస్తూ వస్తే స్టెప్స్ పెట్టారు. ప్రతిరోజు మనకి రిమైండ్ చేస్తూనే ఉన్నారు, సైన్ అప్ ఫస్ట్ చేయాలి, తర్వాత ప్రైమ్ అవ్వాలి, ప్రైమ్ అయిన తర్వాత ఏం చేయాలి 5 ప్రైమ్, 5 ప్రైమ్ అయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సిల్వర్ కోసం అంటే పని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ర్యాంకులు పెరుగుతున్నాయి. నేను ఈవేళ సిల్వర్ అయ్యానంటే కనుక అది గురువు గారి తాలూకా ఆలోచన విధానం సరళి, ఆ తర్వాత మా పల్లవ మేడం గారు అడ్వైజెస్, అలాగే మళ్ళీ మాస్టర్ ప్లాన్ పెట్టారు. ఇలా ప్రతిదీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఒకేసారి మనకి ఫలితం అంటూ రాదు. మనం ఈరోజు కొంచెం రేపు కొంచెం, ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుడికో దండని సామెత ఉంది. మనంతటి మనం మనకి ఎంతవరకు సెల్ఫ్ కాన్ఫిడెంట్తో మనం సక్సెస్ అయితే, అలాగే మన సక్సెస్ మన మిత్రులు కనుక చూపించినట్లయితే సార్ మిమ్మల్ని కాదండి సారీ ఓకే ఓకే సార్ మనం సక్సెస్ అయింది ఏదైతే ఉందో మన ఫ్రంట్ లైన్ 5 ఫ్రెండ్స్కి కనుక చెప్పినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు డెవలప్ అవుతారు. వాళ్ళు ఎప్పుడు డెవలప్ అయ్యారో మనం డెవలప్ అవుతాం. ఇది టీమ్ వర్క్, ఎట్టి పరిస్థితులు ప్రతిసారి చెప్తూనే ఉంటారు, ఇది టీమ్ వర్క్. ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరీర్, ఎవరి కెరీర్ వాళ్ళదే. మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఆపే శక్తి ఎవరికీ లేదు, మనకి మనల్ని మనమే ఆపుకుంటున్నాం. మన డౌన్ లైన్ కానీ మన అప్ లైనర్స్ కానీ ఎవరు ఆపలేరు. కానీ మనకు ఒక్క అద్భుతమైన విషయం ఏంటంటే మన సీనియర్స్ అందరూ కూడా సపోర్ట్లో ఉంటున్నారు. ఇక్కడ ఒక సైన్ అప్ చేసిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రంట్ లైన్, నా డౌన్ సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్లో నేను సైన్ అప్ చేసినవి కూడా సారీ సార్ మాట్లాడుతూ నాకు తిరిగి వాయిస్ మెసేజ్ పెట్టారు. మీ ఫ్రెండ్ తో మీరు ఎవరైతే సైన్ అప్ చేశారో ప్రైమ్ అయ్యారో ఇదిగోండి మీ ఫ్రెండ్స్ ఎలా మాట్లాడారని తిరిగి పెట్టినప్పుడు నాకు చాలా మైండ్ బ్లోయింగ్ అయిపోయింది అనమాట. అలాగే చాలా మందితో మాట్లాడు, నేను తిరిగి మాట్లాడేటప్పుడు స్వాతి మేడం ఫోన్ చేశారు సార్, సారీ సార్ మాట్లాడారు సార్, అంటే ఎంత టీం వర్క్ ఉందనేటటువంటిది. మనం కింద వాళ్ళని పైకి లాగితే మనం పైకి వస్తాం ఎట్టి పరిస్థితుల్లో. ఇది నెట్వర్క్ అంటే రియల్ నెట్వర్క్ అనేది. అందుకే నేను 2020లో ఇది జనవరి 13న దిస్ ఈస్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ ఈ యాప్ అనేటటువంటిది. అది ఏదంటే అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ప్రతిసారి సార్ చెప్తూ ఉంటారు పంచదార చేదుగా ఉంటుంది, కాదు సార్ తీయగా ఉంటుంది, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ అనుభవం అనేది మనం ఏది అనుభవించాం ప్రాక్టికల్ గా జూమ్ లోకి తీసుకొని ఫ్రెండ్స్కి చెప్పగలిగితే ఈ విధంగా డెవలప్ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా ఎక్కువ టైం తీసుకున్నాను సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ అపల్రాజ్ సార్. సో ఆ విధంగా మనము ఈరోజు 9:30 వెల్కమ్ హోమ్లో కలుసుకుందాం, మళ్ళీ 7:45 రాజేష్ సార్ క్లాస్లో కలుసుకుందాం, ఆ తర్వాత 8:55 ఫ్రంట్ లైన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్ కోర్స్లో 100% సక్సెస్ అవుతాం. సో వన్స్ అగైన్ ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్కు, అదేవిధంగా సహకరించిన ప్రతి పరికరానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. మళ్ళీ మనం 9:30 కలుసుకుందాం, అప్పటి వరకు సెలవు, గుడ్ డే.